అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. కరుణామయా నీ ప్రేమ గీతం వినిపించునాలో ఆశించినాను నా యేసువా, నీ ప్రేమ గీతం we'll be right back.
కరుణామయా కరుణామయా కరుణామయా. కులంతో పని లేదు, మతంతో పని లేదు, భాషతో పని లేదు, వర్గ భేదంతో పని లేదు. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్ముచున్నారో, ఎవరైతే ప్రార్థనకు ఇష్టపడుతున్నారో, ఎవరైతే సమస్య పరిష్కారం కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారో, వారి సమస్య పరిష్కారం అవుతుంది నా యేసు నామములో. ఎస్, హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి, ఆపరేషన్ చేయాలన్న డాక్టరు, బ్రెయిన్లో నరాలు చిట్లిపోయిన డాక్టరు, ఏమండి 24 గంటల్లో ఎలా మారి, 24 గంటల్లో ఆ చిట్ల నరాలు ఏమైపోయినాయి, 24 గంటల్లో ఆపరేషన్ చేయాలనుకున్నటువంటి సిద్ధం చేసినటువంటి ఆ రిపోర్ట్లు ఏమైనాయండి? రిపోర్ట్లు మార్చాడా? డాక్టర్ను మార్చాడా? రోగిని మార్చాడా? రోగిలో ఉన్న అనారోగ్యాన్ని మార్చాడా? దేని స్తోత్రం చెప్పండి, చెప్పండి. రిపోర్ట్లు మారలా, రిపోర్ట్లు రిపోర్ట్లుగానే వచ్చాయి. డాక్టర్ మారలా, అదే డాక్టర్ ఉన్నాడు. రోగి మారలా, రోగిలో ఉన్న రోగం మారిపోతుంది. దేవుని స్తోత్రం. మై జీసస్ పవర్ఫుల్. నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు నిజంగా శక్తివంతుడు. నువ్వు ప్రార్థన చెయ్యి. సమస్య ముందెట్టుకుని ఏడితే లాభమేంటి? నీ సమస్య ముందెట్టుకుని ఏడితే లాభమా? లాభం లేదుగా, ఉందా చెప్పండి. హల్లెలూయా. సమస్య పరిష్కరించబడటానికి ఒకటే ఒక మార్గం, ప్రార్థన. ఏంటండి చెప్పండి. హల్లెలూయా. ప్రార్థననా కాదా? ప్రమాదాన్ని జయించడానికి ఆయుధం ఉంది నీ దగ్గర. నువ్వేమీ లేదని నిరసించిపోబాక, ఏమీ రాదని ఏమని దిగులు పడబాక, సమస్యను సమస్యగా చూడద్దు. సమస్యను ఛేదించే వ్యక్తిగా నిలబడావు. అది నీ జీవితంలో విజయాన్ని మాత్రం ఇస్తుంది. హల్లెలూయా. ఇవ్వదా? ఇస్తుందా? ఇవ్వదా చెప్పండి. మంచి చేసేవాళ్ళు తక్కువ, చెడు చేసేవాళ్ళు ఎక్కువ, నిలబెట్టేవాళ్ళు తక్కువ, పడగొట్టేవాళ్ళు ఎక్కువ. కానీ నా యేసు ఒక్కడు మాత్రము మంచే చేస్తాడు, నిలబెడతాడు, కాపాడుతాడు, ఏమండి ఆదరణ కలగజేస్తాడు. నిజమా? నిజమేనా కాదా? మరొక వ్యక్తిని చూపిస్తాను. పెద్ద సమస్య అది కూడా, అది కూడా ఒక పెద్ద సమస్య. దానియేలు గ్రంథంలో చూస్తే పెద్ద సమస్య ఏంటండి? రాజుగారికి కలత్వం ఏంటి? ఆ కళని ఏమండి మరిచిపోవటం ఏంటి? ఆ మరిచిపోయిన కళను వల్ల ఆయన కంగారు పడతాం ఏంటి? దానివల్ల వేదన పడతాం ఏంటి? దాన్ని గుర్తు తెచ్చుకుని అందరినీ బాధ పెడతాం ఏంటి? ఇదేమన్నా న్యాయమా చెప్పండి? దేవుని స్తోత్రం. ఒకడికి వచ్చిన కళ అందరి ప్రాణానికే ప్రమాదం. హల్లెలూయా. కళ కన్నాడు ఆయన, కళ మరిచిపోయాడు. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది? కళ కన్నవాడికి సమస్య రాలా, కళ కన్నవాడే సమస్యగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. నిజమేనా? మనక్కడ వస్తూ ఉండే కళలు, కొన్ని కళలు కలవరం పెడతాయి, కొన్ని కళలు కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కళలు జరుగుతాయి, కొన్ని కళలు జరగవు. హల్లెలూయా. అవునా? దైవ సంకల్పానుసారమైనది అయితే నెరవేర్తబడుతుంది, శరీరానుసారం అయితే దానికి అసలు రూపురేఖలే ఉండవు. హల్లెలూయా. సరే, కన్నాడు కళ, ఆ కళభావం తెలుసుకోవాలనుకున్నాడు, మీటింగ్ వేశాడు, శకునగాళ్ళని పిలిచాడు, మాంత్రికులు పిలిచాడు, శాస్త్రులను పిలిచాడు, జ్ఞానులను పిలిచాడు, ఏమంటే ఇంచుమించు 400 మంది పైచర్ల ఉన్న వారందరిని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఒక కళగన్నాను, ఆ కళభావం చెప్పండి అన్నాడు. వీళ్ళు అన్నారు, అయ్యా కళ ఏంటో చెప్పు అన్నారు. కళ మర్చిపోయినన్నాడు. సమస్య కదా చెప్పండి. అయ్యా నీ కళకి భావం చెప్పమన్నావు, చెప్తాం. ఆ కళ ఏంటి చెప్పండి. ఏమనుకున్నారు మీరు? నేను కన్న కళను చెప్తే మీరు చెప్పేదండి. నేను కన్న కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేకపోతే మీరు సచ్చేరే. దేవుని స్తోత్రం. అది అన్యాయం రాజా, అలా చేయకూడదు. మీరు అనుకున్న మీరు అనేది తప్పు, అది కరెక్ట్ కదా. రాజుకి తప్పు ఒప్పులు చెప్పే అధికారం ఎవరికి లేదు. రాజు చెప్పింది మాత్రమే చెయ్యాలి. మరి ఇప్పుడు ఎవడు చెప్తాడు కళ? చెప్పాలంటే ఏం కావాలి? భక్తి కావాలి, దేవుని దర్శనం కావాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు చెప్పాలి, దానికి పరిష్కారం కూడా చెప్పాలి. అంత శక్తివంతుడు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళలో ఎవడో లేడో. దేవుని స్తోత్రం. కానీ ఉన్నాడు ఒకడు, ఉన్నాడు ఒకడు.
ఎవరో ఎవరో దానియేలు, దేవుని స్తోత్రం. ఉన్నాడో ఒకడో దానియేలు ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా లేడా చెప్పండి, ఉన్నాడా లేడా? అయితే టైం పెట్టాడు ఈయన కూడా. ఆనాడు హామాను ఎలా టైం పెట్టాడో, ఎలా డేట్ ఇచ్చాడో, ఏ నెలలో చంపుతానని డేట్ ఇచ్చాడో, అలాగే ఈయన కూడా డేట్ ఇచ్చాడు. పలానా నెల కల పలానా టైంకెల్లా నా కళ దాని భావం చెప్పకపోతే ఉన్నటువంటి 400 మంది ఉన్నారే ఈ ప్రవక్తలు కానీ, ఈ జ్ఞానులు కానీ, ఈ శకునగాళ్ళు కానీ, శాస్త్రులు కానీ, ఏమండి ఎవడు ఉన్నాడో మొత్తం వరసటి నరికెత్తను అన్నాడు. ప్రమాదం ఉందా లేదా ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. ఉండేసరికి అందరూ ఎవరికాడికి వణిగిపోతున్నాడు. పరిష్కారం కనుక్కునేవాడు లేడు. పరిష్కారం కనుక్కోవాలంటే ఏం కావాలని చెప్పాను? గట్టిగా చెప్పండి. అయ్యో రాత ఏంటి అభయమనే అర్థం. పరిష్కారం కనుక్కోవాలంటే ఎవరు కావాలి? ప్రార్థన చేసేవాడు కావాలి. గట్టిగా చెప్పండి. ఎవడు కావాలండి? ఎలాంటి ప్రార్థన? దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగే ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, పట్టి నడుపు వాడవే, నా పక్షము నా ఉన్నవాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుడు నీ సమస్యను నీకు ఒక సమస్యగా మాత్రం ఉంచడు. సమస్యకు పరిష్కారం నీ వల్లే ఉంది. ఎస్, ఉందా లేదా? ఎక్కడికో పరుగులెత్తున్నావు. నీ సమస్య నీ వల్లే పరిష్కారం అవుద్దన్న విషయం దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉంటే బర్రిగా తిని బిర్రిగా పడుకుంటేనా? ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని మోకరించి మొరపెట్టి దేవుని అర్థించినప్పుడు మొర్ర ఆలకించువాడైన నీ మొరను ఆలకిస్తాడు. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు మొరపెడుతున్నాడు. దానియేలు అడిగాడు, అయ్యా నాకు ఒక్క అవకాశం ఇస్తే, కొద్ది రోజులు నాకు టైం ఇస్తే ఆ కళని దాని భావాన్ని నేను చెప్తా. హల్లెలూయా. దానియేలులో భక్తి ఉంది, ప్రార్థనా శక్తి ఉంది. మన దగ్గర ఏముంది? భక్తి ఉందా? ఏ భక్తి ఉంది? అవసరాల కోసమే ఉంది మన భక్తి. అవసరాలు తీరితే చాలు, తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. ఈసారికి అవసరం అయిపోయిందిగా, మళ్ళీ ఇంకో అవసరం కోసం వద్దాం. అది కాదు, దేవుని కొరకు నీతి నియమాలు కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థన శక్తి కలిగి, దేవుని కొరకు జీవించే జీవితం కావాలి. దేనికి భయపడని జీవితం కావాలి. దేనినైనా ఎదిరించే శక్తి కావాలి. ప్రార్థన ద్వారా జయించగలననే విశ్వాసము నీలో ఉంటే విజయం మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం. విజయం ఉందా లేదా చెప్పండి. అన్నాడయ్యా ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తా, దేవుణ్ణి అడుగుతా, ఈ ప్రమాదం నుంచి తప్పించబడే మార్గాన్ని నేను వెతుకుతా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాడా ఏమా విజయ కుమారి? ప్రార్థన చేశాడా ఏమా? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేస్తా దేవుడు ఏం చెప్పాడు? దర్శనం చూపిస్తున్నాడు. రాజుగారి కన్న కళ దాని భావం మొత్తం చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్పాడా చెప్పలేదురా తల్లి? అప్పుడు చెప్తున్నాడు, రాజా ఇదిగో నువ్వు కన్న కళ, దాని భావం ఇది, ఇదిగో ఇనుము మట్టి, ఏమండి ఇత్తడి బంగారము, ఏమండి ఇరుపదంతములో ఇత్తడి గోళ్ళు కలిగిన నేను. దేవుని స్తోత్రం. కళ ఇప్పుడు ఎవరు ఎవరు కనబడుతుంది? కళ కన్నది ఎవరు? నేను. ఇప్పుడు చెప్పేది ఎవరు? నానిగారు అనుకుందాం కాసేపు. దేవుని స్తోత్రం. కళ ఎవరిదండి? ఇప్పుడు కళ నాది. దాన్ని తెలుసుకోవడం ఎవరు వంతైంది? క
కన్నోడికి ఏం తెలియాల, చాలామందికి కళ్ళు వస్తాయి కానీ ఆ కళభావాలు తెలియదు, దాన్ని చూసి భయపడతా ఉంటారు. హల్లెలూయ. ప్రార్థన చేసి ప్రభుని అడిగితే ప్రభు చెప్తాడే, చెప్తాడో చెప్పడా? దానియేలు గారు ప్రార్థన చేసి రాజుగారు కన్నను కళను చూసి దాన్ని చెప్తే ఇదే నేను కన్న కళ అన్నాడు. దేవుని స్తోత్రం, నేను కన్న కళ ఇదే, దీని భావం చెప్పు, భావం కూడా చెప్పాడు. హల్లెలూయ. ఇప్పుడు ఎంతమంది బ్రతికారో, ఎంతమంది బ్రతికారండి? అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు కానీ, శకునుగాలు కానీ, మాంత్రికులు కానీ, తత్వవేత్తలు కానీ, ఏమండి, అవునా కదా, ప్రవక్తలు కానీ, అందరూ చావకుండా ఒకటి ప్రార్థన వల్లే, ఒక్కడ ప్రార్థన వల్ల అందరికీ మేలు జరిగింది. ఏమండి, సమస్య తప్పించబడిందా లేదా చెప్పండి. మన దేవుడే దేవుడు. ఇప్పుడే చెప్పే అంశం ఏంటి? ఆపద కాలంలో ఆదుకునే దేవుడు. దేవుని స్తోత్రం. ఏ కాలంలోనండి? నీకున్న ప్రతి ఆపద తప్పించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మొర్ర పెట్టు. ఎవరికి? ఎవరికి? నీ బాధ వచ్చిందని అమ్మ పోయి, అమ్మా నా బాధ వచ్చిందే, నువ్వు వచ్చాయమ్మా, నాన్న వచ్చాయి నాన్న, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ అమ్మకు ఫోన్ చేస్తా, అమ్మ వచ్చి నీతో పాటు ఏడు తప్ప ఏం చేయదు. ఆమె కూడా వచ్చి ఏం చేస్తే, నీతో పాటు నువ్వు ఏడిచే, మీ అమ్మ ఏడిచే, మీ అమ్మాయిని కలిసి వచ్చిన ఆమె కూడా ఏడిచే. ఈ ఏడుపుల వల్ల ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? ఈ నలుగురు ఏం చేశారు? ఒకటి, యాకోబు ప్రార్థన చేశాడు, సమస్య పరిష్కారమైంది. తర్వాత ఎస్తేరు ప్రార్థన చేసింది, మొద్దుకై ప్రార్థన చేశాడు, సమస్య పరిష్కారమైంది. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేశాడు, సమస్య మరా. ఎవరికండి? చాలామంది పడుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, తినటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, పనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ప్రార్థనకి ప్రాముఖ్యత ఎవరేంటండి? ప్రార్థనకు ప్రాముఖ్యత ఎవరే? హల్లెలూయా. మాట్లాడితే పరుగులెత్తాం, నేనైనా నువ్వైనా అందరం, ఏ చిన్న తేడా వచ్చినా పరుగో పరుగు. ఎక్కడికే? ఏదో ఓ డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్కి చెప్తాడు. ఇప్పుడు ఏమన్నా డాక్టర్ గారు ఈయనకి, అమ్మా మీ అబ్బాయి నరాలు చిట్లు పోయినాయి, రక్తం బ్లాట్ అయిపోయి ఉంటుంది, ఆపరేషన్ చేయకపోతే పిచ్చోడైపోతాడు అన్నాడు. ఆ ఏసేం చేశాడు? ఆపరేషన్ ఆయన చేశాడు. దేవుని స్తోత్రం. మొర్ర పెట్టగా దేవుడు ఏం చేశాడు? ఆపరేషన్ చేశాడా చేయలేదా చెప్పండి. చేసినట్టేనే కదా. హల్లెలూయా. అందుకని అన్నాడు, ఆపదల నుండి, ఎప్పటి నుంచండి? ఆపదల నుంచి తప్పించేవాడు. ఇందుకోటి చెప్పాను నేను ఒక సాక్ష్యం, ఇందాడ కుర్రాడు యాక్సిడెంట్ గురించి చెప్పాను, దానికి ముందు ఒకటి చెప్పాను, ఇడిపోతారన్నాడు. ఏమండి, నాకు ప్రమాదం, మనల్ని తీసుకెళ్లి జైలు లేతాడు అనుకున్నాడు. లేదు లేదు, కేసు కొట్టే పడితే దేవుడు పక్షాన వచ్చావు, దేవుడి కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రాముఖ్యముగా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా 100% ఇవ్వగలడు. నేను చెప్తానండి, ఎవరైతే కడుపు కట్టుకుని కన్నీటితో ప్రార్థిస్తారో, చేతులెత్తి ప్రార్థిస్తారో, సమస్య కోసం మొరపెడతారో, ఆ సమస్యను దేవుడు ఖచ్చితంగా పరిష్కరించి చూపిస్తున్నాడు. అడుగుడి మీకు ఆస్తులు అడుగుతాం, ఐశ్వర్యాన్ని అడుగుతున్నాం, వస్తువులు అడుగుతున్నాం, వాహనాలు అడుగుతున్నాం. అయ్యా నేను ప్రార్థన చేయటానికి నాకు సమయాన్ని ఇమ్మని అడగవే. ఏమడగాలి చెప్పండి? నాలో ప్రార్థన లేదు, బలమైన ప్రార్థన నేను చేయలేకపోతున్నాను, సమస్యను చూసి జడుస్తున్నాను, అపాయాన్ని చూసి పారిపోతున్నాను. కానీ నీ ముందు అపాయం పొంచి ఉన్న నువ్వు ఎలా ఉండాలంటే శక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి? నీ ముందు ప్రమాదం ఉంది, నీదే ఆ ప్రమాదం అనుకుందాం. వాస్తవానికి దేవుని స్తోత్రం, వాస్తవానికి ప్రమాదం నీదే, కానీ ఆ ప్రమాదం నీకు రాదు. ఎందుకంటే ఆ ప్రమాదం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి, తప్పిస్తాడు లేడా? హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి, దేవుని మీద తిరుగుబాటు చేసి తప్పు చేశారు, పాపం చేశారు, తిరుగుబాటు చేశారు. ఏం చేశారండి? ఎవరి మీద? మనం కూడా చాలామంది దేవుడు ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే అవ్వా. ఇది ఎక్కడ పాపం అండి? అంటే ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదా? నీకు నువ్వు అడిగిన నాటిలో దానివల్ల నీకు నష్టమేమునుందని ఆపేడేమో దేవుడు ఆలోచించే, దానివల్ల నీకు ఇబ్బంది వస్తుందని ఆపేడేమో దేవుడు ఆలోచించే, దానివల్ల నీకు ప్రమాదం ఉందని ఆపేడేమో దేవుడు ఆలోచించు. హల్లెలూయా. ఆలస్యమైనందుకు నువ్వు అలిగే కంటే, ఆలస్యమైనందుకు దేవుడు లేడనుకునే కంటే, ఆలస్యం అయ్యటం వల్ల ఏదో మంచి జరగబోతుంది అనుకో.
ఎగ్జాక్ట్గా దేవుడు నీకు మంచి చేస్తాడు. ఆమేన్. నిజమా కదా చెప్పండి. హల్లెలూయా. కానీ సహనాన్ని కోల్పోయారు, భక్తిని కోల్పోయారు, భయాన్ని కోల్పోయారు, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేశాడు? ఇక వీళ్ళని బతకనిస్తే మరీ దుర్మార్గంగా తయారవుతున్నారని చెప్పేసి దేవుడు వాళ్ళ మీదకి ప్రమాదాన్ని పంపించాడు. ప్రమాదం పంపించాడు, పంపించలేదా? ఏ రూపంలో వచ్చింది ప్రమాదం? పాముల రూపంలో వచ్చింది. ఏ రూపంలో అండి చెప్పండి? సర్పానికి ఆజ్ఞయించాడు, వెళ్ళండి, నా ప్రజలు నా మాట వింటలేదు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళు మొండి వారైపోయారు, మూర్ఖులు అయిపోయారు, వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమాత్రము నీతి నియమాలు లేవు, అటువంటి వాళ్ళు బతికగడి సస్తం పెట్టరని దేవుడే సర్పాన్ని పంపించాడు. అవి వస్తని కాటేస్తాయి, సస్తున్నారు, కొప్పల తెప్పలుగా పడిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఈ చూసి మోషే గారు కడుపు తరుక్కుపోయింది. మోషే గారు కడుపు తరుక్కుపోయి ఏంటి 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 అని చెప్పేసి ఇక తట్టుకోలేక, మనస్సు నొచ్చుకోలేక ఏమండి దుఃఖముతో వేదనతో మోకరించి దేవునికి మొరపెడితే, ప్రభు ఏంటయ్యా ఈ ప్రజలు తీసుకొచ్చి చంపడానికేనా? ఇలా చంపేస్తే ఒక్క ఉంటాడా? నీ తరపున ఎవరుంటారు? అందరూ చనిపోతే నువ్వు నేనేం చేస్తావు? కాదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి క్షమించు. నువ్వు మొర్ర పీటతో మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. నీ శరణములే నమ్మితిని, నీ శరణమునే కోరితిని, నీ శరణములే నమ్మితిని, నీ శరణమునే కోరితిని. ప్రభువగారావా నా ప్రభువా, దయా మయా పియా సదయా, దయా మయా ప్రియా సదయా. వినరా వేళ దీనుల మరలు దర్శన పియగేల, దర్శన పియగేల, దయా మయా ప్రియా సదయా, దయా మయా ప్రియా సదయా. హల్లెలూయా. ఆపత్కాలములు ఆదరించే దేవునికి మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక్కొక్కరి గురించి వింటవచ్చు, ఒక్కొక్కరు ఎలా ప్రార్థన చేస్తే విడుదల ఉంది, వాళ్ళ ప్రార్థన వల్ల ఫలితం ఉందా లేదా? ఎంతసేపు చూసినా ఆ సమస్యలను ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ సమస్యలో ఉన్నావు, ఎన్నాళ్ళు ఉండవు ఆ ఇబ్బందులను ఉన్నావు, ఎన్నాళ్ళు ఉండవు ఎక్కడున్నావంటే ఆ కష్టాలే ఉన్నాయ్యా, ఆ బాధలోనే ఉన్నానయ్యా, ఆ సమస్యలో ఉన్నానయ్యా, ఆ రోగంతోనే ఉన్నానయ్యా అంటున్నావు, కానీ దాని నుంచి నాకు విడుదల వచ్చిందని చెప్తున్నావా? చెప్తున్నావా? చెప్పట్ల కారణం ఏంటి? ఏం చేయట్లా? ఏం చేయట్లా? ప్రార్థన మొర్ర పెట్టతల్లా, ప్రార్థన మొర్ర పెడతల్లా. దేవుని స్తోత్రం. ఎటువంటి సమస్యను జయించడానికైనా దేవుడు ఒకే ఒక ఆయుధం అన్నాడు. ఉన్నాడా లేదా చెప్పండి, గట్టిగా చెప్పండి. అటువంటిప్పుడు నీ సమస్య నీకు సమస్యగా ఉంటుందా మారిపోద్దా? ఏమండి, నీ సమస్య సమస్యగా ఉండాలా మారాలా? ఇన్ని సంవత్సరాలుగా నీ సమస్య అలా ఉండ కారణం ఏంటి? కారణం ఏంటి? తప్పేవడదు. దేవుందా మందా? దేవుందా మందా చెప్పండి. మందా తప్పు. దేవుని స్తోత్రం. ఏంటంటే పాస్టర్గా తిప్పి తిప్పి మాకే పెడుతున్నావు అంటే నిజమే, మందే తప్పు. మనం దాన్ని జయించగల శక్తి మనలో లేక, ప్రార్థన శక్తి లేక వెనకబడిపోతున్నాం, కానీ ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. శద్రకు మేషకు అబద్ధేలు ఈ దర్శనం చెప్పాడు కదా, దర్శనం చెప్పిన తర్వాత ఆ బొమ్మను పెట్టాడు ఆయన. దర్శనం చెప్పినాక జరిగింది ఇది. దర్శనం చెప్పిన తర్వాత బొమ్మను పెట్టాడు, ఆ బొమ్మకు అందరూ నమస్కరించాలి మొక్కాలన్నాడు. హల్లెలూయా. ఏమంటే కళ, ఆ కళ వల్ల కొంత కలతలు వచ్చినాయి. కళ తీరిన తర్వాత బొమ్మ నిలబెట్టాడు, ఆ బొమ్మకే నమస్కారం చేయాలన్నాడు. నిజంగా భక్తి కలిగిన వాడు దేని వైపు తిరగడు, తిరిగిన మనసు ఒప్పుకోదండి. దేవుని మీద ఒక విషయం చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒకళ్ళని నిందించొద్దు, ఒకళ్ళని బాధపెట్టద్దు,
ఎవడన్నా నీకు ఏదో బలహారం తెచ్చిచ్చారనుకో, తీసుకుని వాళ్ళ ముందు పడేయబాక, తీసుకునని అనబాక. తీసుకునంటే వ్యతిరేకం అవుతావు, తీసుకుని పడితే అని వాళ్ళని అవమానించిన వాళ్ళు అవుతావు. తీసుకో తీసుకో, దేవుని స్తోత్రం. అది నీ చెయ్యి పడగొట్టదు, నీ నోరు చెడగొట్టదు. అవునా కదా, నీ చెయ్యి పడగొట్టదు, నీ నోరుని చెడగొట్టదు. ప్రార్థన చేసుకో, ప్రభా దీనిలో ఉన్న సమస్త దోషాన్ని పరిహరించు, సమస్తమైన కీడును తొలగించు, సమస్తమైనటువంటి ఏదైనా ఉంటే ఇహలోక సంబంధం వాటిని తీసివేసి పవిత్రపరచు. పవిత్ర ఎప్పుడైతే నీ చేతికి వచ్చిందో అది ఏమైంది, 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 పరిశుద్ధంగా మారిపోయిందా లేదా? పాపిష్టి ఆలోచన ఉంటే మారదు, పాపిష్టి తలంపు ఉంటే మారదు, పాపిష్టి యొక్క క్రియలు ఉంటే మారవు. నువ్వు పరిశుద్ధునిగా ఉంటే అది కూడా పరిశుద్ధముగానే మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మొక్కమంటే మొక్కనన్నారు, మొక్కకుండా ఏం చేశారు, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేయటం మొదలుపెట్టినందుకు వాళ్ళకి వచ్చిన శిక్ష ఏంటో తెలుసా, అపాయం వచ్చేసింది. ఏమొచ్చిందని ఏం చేశారు, ఇలా ముగ్గురిని తీసుకెళ్ళి, ఎక్కడ ముగ్గురిని తీసుకెళ్ళి, ఏమండి, ఏడంతుల అగ్ని గల అగ్నిగుండాన్ని తయారు చేసి అగ్నిని వేడెక్కించి, ఏమండి, ఆ గుండము నిండా బాగా మంటలు వేసి నిప్పులు వేసి నూనె వేసి తీసుకెళ్ళి చూసామన్నారు. తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళకి ప్రమాదం వచ్చిందా లేదా, అపాయంలో ఉన్నారా, అపాయంలో ఉన్నారా లేదా చెప్పు. దేవుని స్తోత్రం, అపాయకరమైన స్థితిలో ఏమండి దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళని తీసుకెళ్లి చూసేవాళ్ళు మాడిపోయారు. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.